వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీయాన్స్ కృష్ణ చెరీ డాడీ హ్యాపీ మూమెంట్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ సబ్స్క్రైబర్స్ వల్ల అండ్ యూజర్ వల్ల చాలా సపోర్ట్ చేస్తున్నారు. స్టార్టప్ మేము చాలా సపోర్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవ్రీ వన్, వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడే నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే, రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, అందరికీ తెలిసిన విషయమే. సో రేపటి నుంచి నేను నవరాత్రులు స్టార్ట్ చేస్తున్నాను, చేద్దామని చెప్పేసి. అందుకుగా నేను పూజ సామాగ్రి అంతా ఇట్లా శుభ్రపరచుకున్నాను, వాష్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్నాను. అండ్ మా ఇంట్లో కామాక్షి దీపాలు లేవు, సో అందుకని చెప్పేసి రేపు పూజ కోసం అని చెప్పేసి మేము తెప్పించాము, రెండు తెప్పించాము తిరుపతిలో. ఇక్కడ విజయవాడలో కొంచెం కాస్ట్ ఉన్నాయంట, సో అందుకని చెప్పేసి మాకు తెలిసిన అంటే తిరుపతి వెళ్తే ఆమెకు చెప్పి తెప్పించాము. వీటితో పాటు వెంకటేశ్వర నామాల దీపం కూడా ఉంటుంది, అది కూడా తెప్పించాము. ఇది చూడండి ఎంత బాగుందో, చూడండి చాలా బాగుంది కదా. కావాలని చెప్పేసి మేము వాంటెడ్గా తెప్పించుకున్నాము ఈ దీపాన్ని అని కామాక్షి దీపాలు. ఈ కామాక్షి దీపాలు ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే రోజున మనము వెలిగించుకుంటాము. ఈ వెంకటేశ్వర స్వామి దీపము వచ్చేసి శనివారం రోజు వెలిగిస్తాము. రెండు రెండు ఒత్తులు కలిపేసి సింగిల్గా వేసుకోవచ్చు, లేదా రెండు ఒత్తులు విడివిడిగా వేసేసుకోవచ్చు. ఇవి కామాక్షి దీపాలకి. వెంకటేశ్వర స్వామి నామాలకు వచ్చేసి ఏడు ఒత్తులు సపరేట్గా వేసుకోవచ్చు, లేదా ఏడు కలిపి ఒక ఒత్తిగా కూడా వేసుకోవచ్చు. అది ఎవరిష్ట ప్రకారము వాళ్ళు చేసుకోవచ్చు. అది అండి, ఇవి రెండు కామాక్షి దీపాలు కలిపేసి ఈ రెండేమో 400 అండ్ ఇదేమో 1000. సో ఓవరాల్గా మేము ఈ 3 తీసుకున్నామని చెప్పేసి 1330 రూపీస్ అయిందంట. సో అదే అండి విషయం. అందరికీ నవరాత్రులు శుభాకాంక్షలు అండి. అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మంచి మనసుతో చాలా ఓపికగా చేసుకొని మీ కుటుంబంలో అందరూ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా, నేను ప్రతిరోజు నవరాత్రులు అంటే day 1 to 9 లాస్ట్ డే వరకు ఏం చేశాను, ఎలా చేశాను అనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి, ప్లీజ్ సపోర్ట్ మీ, నన్ను నా బాబుని అండ్ మా ఫ్యామిలీ అందరినీ సపోర్ట్ చేయండి. ఓకేనా? చూడండి, మీకు కూడా కావాలి అనుకుంటే నేను లింక్ షేర్ చేస్తాను డిస్క్రిప్షన్లో. సో తిరుపతిలో దొరుకుతాయి ఇవి, కొంచెం కాస్ట్ తక్కువ అక్కడ అయితే. ఇక్కడ కూడా దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఇక్కడతో కంపేర్ చేసుకుంటే తిరుపతిలో కొంచెం రీజనబుల్, మనం అంటే మిడిల్ ఫ్యామిలీస్ అందరూ కొనుక్కోవడానికి రీజనబుల్గా ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తిరుపతిలో ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది. సో చూసి మీరు కూడా తెచ్చుకొని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండండి అండ్ అందరూ సంతోషంగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, అది నేను కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి, ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెరీ డాడీ హ్యాపీ మూమెంట్స్. మా బాబు ఎంటర్టైన్మెంట్ చేసేవి అండ్ సరదాగా వాడితో గొడవ పడేవి అండ్ సరదాగా తనతో ఆడేవి, తన ఆడుకునేవి ఏడ్చేవి, అన్నీ ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పేసి పెడుతున్నాను. ఎవరైనా వాటి వల్ల హర్ట్ అయి ఉండుంటే ప్లీజ్ రియల్లీ సారీ, ఎంటర్టైన్ అవ్వాలనే కాన్సెప్ట్తో నేను పెడుతున్నాను. ప్లీజ్ హ్యాపీగా ఉండండి, హ్యాపీగా ఉంచండి మమ్మల్ని కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్.